హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఏమి అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. తెలంగాణ సెట్ 2024 ఎగ్జామినేషన్స్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అఫీషియల్ వెబ్సైట్లో ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి రీజన్ ఏంటంటే, యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ని రీషెడ్యూల్ చేసే డేట్స్, తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ యొక్క డేట్స్ రెండు క్లాష్ కావడంతో మెంబర్ సెక్రటరీ నరేష్ రెడ్డి గారు ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ని రిలీజ్ చేసి, అది ఆగస్ట్ 1 అంటే ఈ రోజు రిలీజ్ చేసి, తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు, నార్మల్గా ఇచ్చిన డేట్స్ కన్నా 13 డేస్ తర్వాత ఈ ఎగ్జామినేషన్ని ఆర్గనైజ్ చేస్తాం, అంటే స్టూడెంట్స్కి 13 డేస్ గ్యాప్ ఉంటుంది, 14th డే ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తున్నట్టు ఒక ప్రెస్ నోట్ ద్వారా చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్. దాంతోపాటుగా సో ఎడిట్ ఆప్షన్స్ ఎప్పుడు ఉండొచ్చు, హాల్ టికెట్స్ని ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇప్పటికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా, సో ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. కొత్త డేట్స్ ఎప్పుడు ఉన్నాయో అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ ఒక స్క్రాలింగ్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్, ఆ స్క్రాలింగ్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, అదే ప్రెస్ నోట్. చూడండి ఈ స్క్రాలింగ్, దీనిపైన క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, అదే ప్రెస్ నోట్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ ప్రెస్ నోట్ని ఇష్యూ చేసింది ఆగస్ట్ 1. ఇష్యూ చేసిన వ్యక్తి ఎవరంటే నరేష్ రెడ్డి గారు, మెంబర్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ సెట్ 2024 ఎగ్జామినేషన్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ ప్రెస్ నోట్లో ఏ మెన్షన్ చేశారు అంటే, యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ యొక్క రీషెడ్యూల్డ్ డేట్స్ ఆగస్ట్ 21 నుండి సెప్టెంబర్ 4 మధ్యలో రీషెడ్యూల్ చేశారు. ఆ డేట్స్తో తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ యొక్క డేట్స్ క్లాష్ అవుతున్నాయి కాబట్టి చాలామంది రెండు ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు కాబట్టి, సో మెంబర్ సెక్రటరీ గారు ఈ రీజన్తో, సో చూడండి తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు షెడ్యూల్ అయ్యింది, 28, 29, 30, 31 రీషెడ్యూల్. యాక్చువల్గా చెప్పాలి అంటే అది జరుగుతుందో లేదో కూడా కన్ఫర్మేషన్ లేదండి ఇంకా, ఎందుకంటే కొత్త పిఎల్ ఫైల్ చేశారు. సో నిన్ననే కొత్త పిఎల్ ఫైల్ చేశారు, మేబీ ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత దానిపైన హీరింగ్ ఉంటుంది. అయినప్పటికీ కూడా సో ముందే మెంబర్ సెక్రటరీ గారు ఏం చేశారు అంటే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ని ఒక 14 డేస్ పాటు పోస్ట్ పోన్ చేస్తున్నట్టు చెప్పేశారు. అయితే ఓల్డ్ డేట్స్ 28, 29, 30, 31 కొత్త డేట్స్ వచ్చేసి సెప్టెంబర్ 10th, 11th, 12th, 13th మై డియర్ ఫ్రెండ్స్. అంటే సో స్టూడెంట్స్కి ఇంకొక 13 డేస్ ఎక్స్ట్రా గ్యాప్ వస్తుంది. మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళచ్చు, రివిజన్ కూడా చేసుకోవచ్చు, యాజ్ వెల్ అస్ టెస్ట్ సిరీస్ పైన కూడా ప్లాన్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని బేస్ చేసుకొని సో 13 డేస్ ఎక్స్ట్రా టైం దొరుకుతుంది కాబట్టి మళ్ళీ 14 డేస్ తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి, సో ఓల్డ్ డేట్స్ న్యూ డేట్స్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ డేట్స్ సో మన యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ రీషెడ్యూల్ డేట్స్తో క్లాష్ అవుతుంది. ఒక్కసారి ఆ నోటీస్ కూడా అబ్జర్వ్ చేస్తే, యాక్చువల్గా ఆగస్ట్ 21 నుండి సెప్టెంబర్ 4 మధ్యలో రీషెడ్యూల్ డేట్స్ ఆఫ్ నెట్ జూన్ సైకిల్ ఎగ్జామినేషన్, అది జరుగుతుందో లేదో ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సో కానీ ఇక్కడ తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ యొక్క డేట్స్ క్లాష్ కాకూడదు అని సో మెంబర్ సెక్రటరీ గారు ముందే ఆలోచించేసి ఈ ఎగ్జామినేషన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ ద్వారా చెప్పడం జరిగిందన్నమాట. అయితే దీంతో పాటు మీరు ఏమన్నా మిస్టేక్స్ చేసింటే అప్లికేషన్లో, ఆ ఎడిట్ ఆప్షన్ కూడా ఆగస్ట్ 23, 24 ఇది కాకుండా మీరు తెలంగాణ సెట్ యొక్క హాల్ టికెట్స్, అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకునే డేట్ సో 2 సెప్టెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఎడిట్ ఆప్షన్ అన్నది 23, 24, దీనికన్నా ముందు 8th, 9th. అయితే డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ 20 ఆగస్ట్, దీని కొత్త డేట్స్ 2 సెప్టెంబర్. అయితే ఎగ్జామినేషన్ యాక్చువల్ డేట్స్ 28, 29, 30, 31. అయితే కొత్త డేట్స్ సెప్టెంబర్ 10, 11, 12, 13 మై డియర్ ఫ్రెండ్స్, ఆన్లైన్ మోడ్ ద్వారా ఈ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తారు. అయితే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు, సో దిస్ ఈజ్ వెరీ క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పటికి కూడా రిజిస్ట్రేషన్ పాసిబిలిటీ ఉందా? ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్, ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ ద్వారా చెప్పడం జరిగింది ఇంకా రిజిస్ట్రేషన్కి పాసిబిలిటీ ఉంది. సో లాస్ట్ డేట్ ఫర్ రిజిస్టరింగ్ ఫర్ తెలంగాణ సెట్ 2024 ఈజ్ 6th ఆగస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, 6th ఆగస్ట్. యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ నోటీస్ పాతది, ఇప్పుడు మన కొత్త నోటీస్ వచ్చింది కాబట్టి ఇది కూడా చేంజ్ చేసే అవకాశం ఉందన్నమాట. అది కూడా మీరు రిజిస్ట్రేషన్ ఫీజ్, సపోజ్ మీరు జనరల్ కేటగిరీ అనుకుందాం, జనరల్ కేటగిరీ వాళ్ళకి 2000 యాక్చువల్ ఫీజ్, దానిపైన
3,000 రూపీస్ ఫైన్, అంటే టోటల్గా 5,000 రూపీస్ పే చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నమాట. సో బీసీ వాళ్ళకి 1,500 యాజ్ వెల్ అస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సో 1,000 రూపీస్. ఒకసారి మీరు చెక్ చేయండి వెబ్సైట్ మై డియర్ ఫ్రెండ్, దాన్ని బేస్ చేసుకొని మీ యాక్చువల్ ఫీజు ప్లస్ లేట్ ఫీజుతో ఇంకా టైం ఉంది కాబట్టి యూ కెన్ ప్లాన్ ఫర్, ఇఫ్ మీరు రిజిస్టర్ చేసుకోకపోతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నమాట, కానీ ఎక్కువ అవుతుంది అన్నమాట అమౌంట్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎగ్జామినేషన్ అయితే పోస్ట్ పోన్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ రియల్లీ గుడ్ న్యూస్. సో మనకి ఇంకా ఒక 13 డేస్ టైం దొరుకుతుంది కాబట్టి 14th డే ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తారు. సో తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ హ్యాస్ బీన్ పోస్ట్ పోన్డ్ అండ్ ద రీజన్ ఈజ్ నెట్ ఎగ్జామినేషన్ రీషెడ్యూల్డ్ డేట్స్ ఏదైతే ఉందో తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ యొక్క డేట్స్తో క్లాష్ కావడమే మేజర్ రీజన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. మనము సో తెలంగాణ సెట్ పేపర్ 1 క్లాసెస్ని డీల్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్, పేపర్ 2 క్లాసెస్ కూడా డీల్ చేస్తున్నాం మేనేజ్మెంట్ కామర్స్. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ మై డియర్ ఫ్రెండ్స్. యాజ్ బ్యాచ్ డీటెయిల్స్, మనము ఒక కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం, అదే లాస్ట్ బ్యాచ్, ఎందుకంటే తెలంగాణ సెట్ని బేస్ చేసుకుని అది లాస్ట్ బ్యాచ్ కాబట్టి దీని తర్వాత మళ్ళీ డిసెంబర్ సెకండ్ ఎగ్జామినేషన్ యొక్క బ్యాచ్ని స్టార్ట్ చేస్తాం. ఇఫ్ ఎనీబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ సో ప్లీజ్ కాంటాక్ట్ అస్, విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ ద కంప్లీట్ బ్యాచ్ డీటెయిల్స్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. జై హింద్.